కోర్టులను పెట్టి రాజకీయాలు శాసించాలి కోర్టులను పెట్టి ప్రభుత్వాలను మేమే నడపాలన్నటువంటి కోణంలో జరుగుతున్నటువంటి విశాఖ తరలింపును అడ్డుకునేటువంటి కుట్రలో బెంచ్ హంటింగ్ అనే పదానికి తోడుగా ఈ మధ్య కాలంలో ఫారం షాపింగ్ అనేటువంటి పదం వాడుతున్నారు అంటే మన భావాలకు అనుగుణంగా ఉండేటటువంటి జడ్జి దగ్గరికి పట్టుకెళ్ళి మనకు అనుకూలమైన తీర్పు తెప్పించుకునేటువంటి దాన్ని ఈ ఫారం షాపింగ్ అంటారు అంటే ఎలాంటి వాదన చేస్తే ఏ జడ్జి దగ్గరికి ఆ కేసు వెళ్తుందో లెక్క కట్టి చేయించేటువంటి ఇదే నిన్న అమరావతి నుంచి విశాఖకి జగన్ని తరలేకుండా చేయడానికి జరిగినటువంటి అంశమంటూ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయం విశాఖ తరలించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం హైకోర్టు సింగల్ జడ్జి దగ్గరకు విచారణకు రావడం మీద రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం లేదా డివిజన్ బెంచ్ ముందు వ్యాజ్యం విచారణకు రావాల్సి ఉందని బుధవారం వాదనలు వినిపించారు పిటిషనర్లు ఫోరం షాపింగ్కు పాల్పడుతూ నచ్చిన బెంచ్ని ఎంచుకున్నారన్నారు సీఎం క్యాంప్ కార్యాలయ వ్యవహారంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలో విచారణ జరిపిన సంగతి పిటిషనర్లకు తెలుసన్నారు మొదటి పిటిషనర్ గతంలో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారని గుర్తు చేశారు సింగల్ జడ్జి వద్ద కేసు విచారణకు వచ్చేలా వ్యాజ్యంలో వివరాలను పేర్ పేర్చుకో పేర్కొన్నారన్నారు పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ శుక్రవారం వాయిదా వేయాలని కోరారు అందుకు అంగీకరించి న్యాయముద్దిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర విచారణ వాయిదా వేశారు సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడానికి సవాల్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిలో రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు వరిపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేయడం ఈ నేపథ్యంలో విశేషం ఏంటంటే మా భూములన్నీ ఇచ్చేసాం అన్యాయం అయిపోయామంటారు హైకోర్టులు సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లాయర్లతో వాదనలు వినిపించగలుగుతుంటారు పద్ధాక కోర్టులో కేసులు వేయగలుగుతూ ఉంటారు ఎట్లా సాధ్యం అనేదే అర్థం కాదు